వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నుంచి మిమ్మల్ని ప్రసంగిస్తాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను। ఈ రోజు నేను చంద్రగిరికి వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు। విజయనగరం సామ్రాజ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన గడ్డ ఈ చంద్రగిరి గడ్డ। విజయనగరం సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న గడ్డ ఈ చంద్రగిరి గడ్డ। అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా, నవ్య ఆంధ్రప్రదేశ్ కి 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన గడ్డ ఈ చంద్రగిరి గడ్డ। ఈ పవిత్రమైన గడ్డపై నుంచి మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నా। కానీ నేను ఈ పాదయాత్రలో ప్రజల్ని కలిస్తే వాళ్ళ బాధలు చెప్తున్నారు। అయ్యా ఈ పవిత్రమైన గడ్డపై నుంచి ల్యాండ్ శాండ్ వైన్ ఎర్ర చందనం మాఫియా విపరీతంగా జరుగుతాం, చాలా చాలా బాధాకరం। 4 సంవత్సరాలు ప్యాలెస్ పిల్లి ప్యాలెస్లో పడుకుందండి, కానీ యువగలం దెబ్బకి పల్లెల్లోకి వచ్చి పడుకుంటాడంట। యువగలం అంటే మనగలం, యువగలం యువగలం యువగలం। ఈ యువగలం చూసి తట్టుకోలేకపోతున్నారండి। ఈ యువగలం ద్వారా ప్రజల సమస్యలు నేను ఎక్కడ తెలుసుకుంటానని నేను వచ్చే ముందల్ని A1 జగన్ జియో #1 తీసుకొచ్చాడండి। ఆ జియో 1లో మీ ఊరికి వచ్చి నేను మాట్లాడకూడదంట, అమ్మా సౌండ్ వెహికల్ వస్తే పట్టుకెళ్ళిపోయారు తల్లి, మైక్ తెచ్చితే మైక్ లాక్కున్నారు తల్లి, స్టూల్ మీద నుంచుకుంటే ఆ స్టూల్ కూడా లాక్కున్నారు తల్లి। ఏమయ్య జగన్ ఎందుకు నీకంత భయం ఈ లోకేష్ చూస్తే అని ఈ సభాముఖంగా అడుగుతున్నా। అమ్మా జగన్ తీసుకొచ్చేది గవర్నమెంట్ ఆర్డర్, కానీ ఈ లోకేష్ వచ్చింది పబ్లిక్ ఆర్డర్ వల్ల। మీరు రమ్మన్నారు కనుకనే మీ ముందల ఈరోజు ఈ లోకేష్ నిలబడుతున్నారు। జగన్ గవర్నమెంట్ ఆర్డర్ అమలు చేసినాక ఎవరిని తీసుకొస్తాడు? పోలీసులను తీసుకొస్తాడు। ఈ లోకేష్ అడ్డుకునేదానికి 1000 మంది పోలీసులు, 20 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, 6 డిఎస్పీలు, ఒక వజ్ర వాహనం, ఒక 3 డ్రోన్లు, ఇంటెలిజెన్స్ అధికారులు। నేను ఆ జగన్కి రివర్స్ ఆఫర్ ఇస్తున్నా। జగన్ నా మైక్ వెహికల్ స్వచ్ఛందంగా తిరిగి నేను ఇచ్చేస్తా। యువతకి నువ్వు ఇచ్చిన హామీ 2,30,000 ఉద్యోగాలు నిలబెట్టుకుంటావా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా। నా మైక్ వెహికల్ ఇస్తా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా। నా సౌండ్ వెహికల్ నీకు సరెండర్ చేస్తా। 6,500 పోలీస్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తామనేది భర్తీ చేస్తామని అడుగుతున్నా। నా సౌండ్ వెహికల్ నేను సరెండర్ చేస్తా, మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా జగన్కి నేను ఇస్తున్న రివర్స్ ఆర్డర్। అంతేగా తల్లి, నా మైక్ కూడా ఇచ్చేస్తా తల్లి జగన్। ఫోన్లే బాధపడుతున్నాడు కదా జగన్, నా మైక్ కూడా ఇస్తా నీకు, కానీ మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి ఇచ్చిన ఆమె నువ్వు నిలబెట్టుకుంటావా? 45 సంవత్సరాలు వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా ఉన్నావే, అది నువ్వు నిలబెట్టుకుంటావా? నా మైకినికి ఇస్తా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానే ఆ హామీను నిలబెట్టుకుంటావా అని సభాముఖంగా జగన్ రెడ్డికి నేను ఇస్తున్న రివర్స్ ఆఫర్. ఇంకా స్టూల్ కూడా ఇస్తా తల్లి, పోన్లే పాపం బాధపడుతున్నాడు కదా, ఇంకొక స్టూల్ కూడా రివర్స్ ఆఫర్ ఇస్తా. అదేంటంటే పాపం మా పోలీస్ సోదరులకి చాలా బాకీ పడ్డారు తల్లి జగన్ రెడ్డి. పోలీసులు కూడా ఈ జగన్ రెడ్డి పరిపాలనలో బాధితులే. అందుకే జగన్ రెడ్డి నేను రివర్స్ ఆఫర్ ఇస్తా, నా స్టూల్ తీసుకో. పాపం పోలీస్ సోదరులకి పెండింగ్ ఉన్న సరెండర్లు, 4 సరెండర్లు, 8 TADAలు, మెడికల్ బిల్లు నువ్వు చెల్లిస్తావని ఈ సభాముఖంగా నేను ఇస్తున్న రివర్స్ ఆఫర్ జగన్ రెడ్డికి. జగన్ రెడ్డి అనే వ్యక్తి జలగలగా లాంటి వ్యక్తి అమ్మ, అది ఒక్కసారి కాలు పడితే రక్తం పీల్చేస్తుంది బుస్ అని, అవునా కదా? జలగ ఉంటే అంతే కదా, పేద ప్రజలు రక్తాన్ని పీల్చుతున్న వ్యక్తి ఈ జలగ జగన్ అమ్మ. మీరు 10,000 కడితే 1 టైం సెటిల్మెంట్ అన్నారు, అందరు అబ్బా ఎంత బాగుంది ఆఫర్ అనుకున్నారు. 10,000 కట్టారు, వాళ్ళతో ఉత్తి కాగితం ఇచ్చారు, బ్యాంక్ దగ్గరికి వెళ్తే చీప్ బోండ్ అనేసారు. ఎంత మోసం తల్లి! ఇంకా తల్లి నిత్యావసర ధరలు ఆకాశం అంటింది. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సన్ఫ్లవర్ నూనె